వరకు నేను వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళకముందు పో, వాష్రూమ్కి వెళ్ళి వెళదామని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను. సరే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బయట ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు, ప్రైస్లాల్ బ్రదర్ అనేది. అంటే సిస్టర్స్ బ్రదర్ దగ్గర దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి డెవలప్డ్ ప్లేసెస్లో. ప్రైస్లాల్ బ్రదర్ అని, నా ప్రైస్లాల్ సిస్టర్ బాగున్నారా అని అన్న. ఎవరా నాకు తెలియదు, ఈశ్వర్కి తెలియని వాళ్ళు చేస్తుంటారు కదా. బ్రదర్ ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్లో మీరు వచ్చారు కదా అనింది. షాక్ నాకైతే, మనల్ని ఇంత అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారా అనుకున్నాను. నాకు మాత్రం ఎవరు కనిపించలేదు. అవును సిస్టర్, మీరు వచ్చిన ఫ్లైట్లోనే వచ్చాను, ఇప్పుడు అదే ఫ్లైట్లోనే వచ్చాను. మరి మీరు ఫ్లైట్ దిగేసప్పుడు ఇంత తొందరగా ఎలాగ వచ్చారంటే, వచ్చేసాను బ్రదర్ అని. ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే పలానా అంటే పలానా దాకా ట్రావెల్ చేశానని. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అనంటే, ఇక్కడ చిన్న పని ఉంటే ప్రభు కొరకు చేశాను బ్రదర్ అని. ఏం చేశారు సిస్టర్ అని చూస్తే, చేతికామె గ్లౌజెస్ ఉన్నాయి, ఒక బ్రష్ పట్టుకుని ఉంది, ఫినైల్ బాటిల్ అది ఏదో బకెట్ పట్టుకుని ఉంది, ఇందాక వాష్రూమ్స్ టాయిలెట్ క్లీన్ చేసి వచ్చాను బ్రదర్ అనింది. నా కళ్ళు చెమ్మగిల్లాయి, ఉదయం ద్రవీభవించినట్టు అయిపోయింది, వెంట్రుకలు లిక్కుపరుచుకున్నట్లు అయిపోయింది. మొత్తానికి నేను ఫ్లైట్లో ఒక సహోదరి ట్రావెల్ చేసింది అని అంటేనే అంత సామాన్యమైన వాళ్ళు కాదు కదా. మొత్తాన్ని అప్పుడు నేను అడిగాను, సిస్టర్ మీరు ఏం చేస్తారు అని అంటే, షాకింగ్ ఆన్సర్ తెలుసా, నేను ఆ విమానం పైలట్ని. ఇలాంటి కొన్ని మేము పరిసరికి వెళ్ళినప్పుడు వింటుంటే మా గుండెలు పగిలిపోతుంటాయి. వాట్ ఈస్ దిస్ గా, విమానం పైలటా? ఈ విషయాలకు పైలట్ ప్యాసింజర్లు చూసే అవకాశం లేదు, బట్ ఎలాగో చూసేసారు. కానీ పైలట్ అయిపోయిన తర్వాత ఖాళీ స్థలంలో వాళ్ళకి 5-star హోటల్ అకామిడేషన్ ఉంటుంది, 5-star హోటల్ అక్కడ ఉండొచ్చు, తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఉద్యోగం దాకా. కానీ షికేమ్ ఆల్ ద వే టు ద ప్రేయర్ హౌస్. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ప్రార్థన మందిరంకి వచ్చింది ట్యాక్సీలో, శుభ్రం చేసింది, పట్టుకొని నిలబడింది. ఇప్పుడు నేను అనుకున్న, సిస్టర్ ఐ డు నాట్ డిజర్వ్ టు ప్రీచ్. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను బోధించడానికి యోగ్యుని కాదు. ప్లీజ్ యూ కెన్ స్టార్ట్ ప్రీచింగ్, ఇప్పుడు మీరు బోధించవచ్చు. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడాలా? మన చిన్న టీచర్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు, డాక్టర్ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే మనకి ఏమీ చేత కాదే. గాలిలో తిరిగే వాళ్ళు చీపురు పట్టుకుంటున్నారు, ఫినైల్ బాటిల్ పట్టుకుంటున్నారు, బస్సులు పట్టుకుంటున్నారు, తిరుగుతున్నారు. తెలిసి ఎక్కడో అనుకోవద్దు, నా కళ్ళకు తారసుపడ్డవాళ్ళు. దేవుడు అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తాడని మీరు అనుకుంటారా? కీడు చేస్తాడని మీరు అనుకుంటారా? ఆశీర్వదించుకోవడం మానుకుంటారని మీరు అనుకుంటారా? ఇంకా తర్వాత ఎంత ఇంటర్నేషనల్ ఫ్లైట్ పైలట్ అయిపోతారు, ఇంకేమైపోతారు? ఐ కెనాట్ యూస్, ఐ కెనాట్ గ్యాస్. నేను ఊహించుకోలేను. యేసుక్రీస్తు అందరికి ప్రభు పక్షపాతిక. దేవుడు ప్రేమించి చదువు ఉద్యోగము అది ఇది ఇస్తే ఇప్పుడు అవే మనకు ఆటంకాలు అయిపోయినాయి. మన చదువు చీపురు పట్టుకునేయదు, మన ఉద్యోగాలు ఫినైల్ బాటిల్ పట్టుకునేయదు, మనకున్న జ్ఞానము సీనియారిటీ ఇవన్నీ స్పిరిచువాలిటీ ఏమి పట్టుకోవటానికి ఇష్టపడవు ఒక బైబిల్ తప్ప. ఇది చేత్తో పట్టుకోవటానికే కానీ హృదయంలో కార్యసిద్ధి కలిగించడానికి కాదు. నువ్వు పని చేయకపోతే తప్ప ఇంకా పని వేరే వాళ్ళు చేయట్లేదని ఎవరు చెప్పారు నీకు? విమానాల్లో పైలట్లు దిగి పని చేస్తున్నారు దేవుడి కొరకు. నువ్వు నేనంత దారముడిపోయి దానయ్యలు తుక్కారాములో. కరుణాసంపన్నుడైన దేవుడు పాపలమైన మనల్ని రక్తం ద్వారా కొని పట్టి చెరపట్టి ఆయన ద్రాక్ష తోటలో కూలివాన్రిగా మనం ఉంచినాడు. ఇది నా నాయన యొక్క పని కొరకై, సేవ చేయట కొరకై పూనుకోవడం మన గురుతరమైన బాధ్యత కదా. శరీరము అను దేవాలయం. ఆ దేవాలయంలో నేనెంత సేవిస్తున్నాను దేవాలయానికి అంత క్షేమం కలుగుతుంది. నేనెంత సేవించలేము, ఇంట్లో అంతే కదా. తల్లి ఎంతోమందికి సహాయం చేస్తుంది, భర్తకు, పిల్లలు, ఇరుగు పొరుగు అందరికి సేవ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చింటారు. ఏం లేకుండా ఉంటే రాలేరుగా. అలాగే దేవుని మందిరంలో దేవుని మందిర ఆత్మ సంబంధమైన పరిచర్య. నేను భౌతికమైన పరిచర్య గురించే మాట్లాడలేదు, మీరు భౌతికమైన పరిచర్య ఒకటే తలంచుకోవద్దండి. ఆత్మ సంబంధమైన పరిచర్య ఏమి చేసినట్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు ప్రజల కొరకే దేవుని సదిలో ఉదయం లేచిన వెంటనే కన్నీటితో చేతులెత్తి ప్రార్థన చేసే